హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ చాలా బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ పచ్చడి అండి. ఇది చాలా చాలా బాగుంటుందండి. ఇది ఒక 1 మంత్ వరకైనా నిల్వ ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా దీన్ని కలుపుకోవచ్చు. కాకరకాయ అనగానే చేదుగా ఉంటుందేమోనని అస్సలు అనుకోకండి. ఇది అస్సలు చేదు ఉండదండి. మీరు చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. చెప్పడం కంటే ట్రై చేసి తిని చూస్తే దాని టేస్ట్ ఏంటో మీకు తెలుస్తుంది. చాలా బాగా ఉండే ఈ రెసిపీ ఎలా చేయాలో నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తానండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దాంతో నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లా వచ్చేస్తుందండి. అప్పుడు ఎంచక్క మన వీడియో చూసేయచ్చు. ఈ పచ్చడి కోసం ముందుగా నేను ఇలా కాకరకాయల్ని రౌండ్ రౌండ్గా ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. అంటే మరీ లావుగా ఉండకూడదు, అలాగని మరీ సన్నగా కూడా కట్ చేసుకోకూడదు. ఇలా మీడియంగా కట్ చేసి పెట్టుకొని ఒకసారి వాష్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకోండి. అంటే వాటర్ అంతా పోయేదాకా, వాటర్ పోయేదాకా మనము వాటిని ఇలా స్ట్రైనర్లో ఆరబెట్టుకున్నాం కదా, వాటిని ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకోవాలండి. దానికోసం ఆయిల్ వేసుకుని నేను దాంట్లో ఈ కాకరకాయ పీసెస్ అన్నీ వేసుకున్నాను. ఇప్పుడు అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని. అంటే అందులో ఉన్న పచ్చదనం అంతా పోయి అవి బాగా డ్రైగా రోస్ట్ అయిపోతాయి అన్నమాట. మనం నార్మల్గా కాకరకాయ ఫ్రై చేసుకుంటాం కదండి, అలాగే ఇవి కూడా అంతలా ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా మధ్య మధ్యలో తిప్పుకొని రెండు వైపులా కలుపుకుంటూ బాగా రెడ్డిష్గా వచ్చేదాకా మనం చేసుకోవాలి. చూడండి ఎంత బాగా కలర్ వచ్చేసాయో, రెడ్ కలర్ అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇది చాలా చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఎక్కువ టైం కూడా పట్టదు, టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు అవి ఫ్రై అయిన తర్వాత దీనికోసం మనకి చింతపండు కావాలండి. నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. ఈ చింతపండుని మనము అలాగే డైరెక్ట్గా వేయకూడదండి. ఇది అనేది కొంచెం కడిగిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలన్నమాట. బాగా హీట్ అయ్యి ఇది గుజ్జులా అయిపోవాలి. అలాగే పచ్చడి వేసేస్తే ఆ వాటర్కి పచ్చడి పాడైపోతుందండి. ఎక్కువ రోజులు అంటే ఒక 2 రోజులు కూడా ఉండదన్నమాట, బోజు వచ్చేస్తుంది. అందుకని ఇలా మనం ఉడికించుకొని వేసుకోవాలి చింతపండుని ఎప్పుడైనా కూడా. అలాగే అలా మొత్తం పిండేయకూడదండి. చూడండి ఇలా చింతపండు ఇలా మెత్తబడిపోతుంది కదా, గుజ్జులా అయిపోతుంది. దీన్ని చల్లారబెట్టుకున్న తర్వాత ఒకసారి మనం మిక్సీలో వేసేసుకుంటే అది మెత్తని పేస్ట్లా అయిపోతుంది అన్నమాట. ఇది ఉడికిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారబెట్టుకుంటాను. మన చింతపండు చల్లారబెట్టుకుని గ్రైండ్ చేసేలోపు నేను పోపు రెడీ చేసుకుంటున్నానండి. ఈ పోపు కూడా మనం వేడి వేడిది వేయకూడదు. ఏ పచ్చళ్ళు అయినా సరే పోపు చల్లారిన తర్వాతే వేసుకోవాలి. వేడి వేడిగా వేస్తే అది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అలాగే ఏమైనా ఇది కాకుండా వేరే పచ్చళ్ళు పెట్టుకుంటే అవి మెత్తబడిపోతాయి అన్నమాట. అందుకని ఎప్పుడైనా చల్లారిన తర్వాతే ఆయిల్ పచ్చళ్ళలో కలుపుకోవాలి. కొంచెం ఎక్కువగానే వేస్తున్నానండి ఆయిల్. మనకు పచ్చళ్ళలోకి ఎక్కువే వేసుకుంటాం కదా మనము, అందుకని కొంచెం ఎక్కువగానే వేసాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది. ఆ తర్వాత దాంట్లో కొన్ని ఆవాలు, అలాగే జీలకర్ర, కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు, ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేయాలండి. ఈ పప్పులు వేయడం వల్ల మనం తినేటప్పుడు అది మనకి ఆ టేస్ట్ బాగా తెలుస్తుందన్నమాట. క్రిస్పీగా అయిపోతాయి కదా ఈ పప్పులు అనేటివి, ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. తర్వాత 2 ఎండుమిర్చి వేసాను. ఇందులోకి కరివేపాకు ఏం అవసరం లేదండి, ఇది మనం నిల్వ ఉంచుకుంటున్నాం కాబట్టి కరివేపాకు అనేది బ్లాక్గా అయిపోతుంది, అందుకని నేను వేయలేదు. అలాగే కొంచెం పసుపు కూడా వేసాను.
మనం అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ అనేటివి ఒక బౌల్లోకి వేస్తున్నాను. ఇప్పుడు అవన్నీ వేసి మనం కలిపేసుకుందాము. ముందుగా టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేశాను. కొద్దిగా ఉప్పు కారం ఎక్కువే వేయబడతాయండి, ఎందుకంటే పచ్చడి కాబట్టి నోటికి నిండుగా ఉంటే బాగుంటుంది. పచ్చడిలోకి ఉప్పు కారాలు నిండుగానే వేసుకోవాలి, నిల్వ ఉంటాయి కాబట్టి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేశాను. దీంట్లో నేను కొంచెం ఫ్రై చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాల పొడి వేసానండి. అలాగే కొంచెం జీలకర్ర మెంతుల పొడి, అంటే జీలకర్ర మెంతులు కలిపి కొంచెం ఫ్రై చేసి ఆ తర్వాత పౌడర్ చేసుకోవాలి, అదొక స్పూన్ వేసాను. అలాగే ఆవాల పొడి 1.5 స్పూన్ వేసానండి. ఈ పొడులు అనేటివి కూడా ఎక్కువగా ఏం పట్టవు, టేస్ట్కి సరిపడా కొంచెమే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నింటినీ కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు నేను ఇది గుజ్జుగా చేసుకున్నాను చూడండి చింతపండుని, ఆ గుజ్జుని కూడా వేసేస్తున్నాను దీంట్లో. ఈ గుజ్జు వల్లే మనకి పచ్చల్లో గ్రేవీ ఉంటుందండి, కాకపోతే ఇది మనకి పులుపు అనేది ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. ఇప్పుడు ఇది వేసేసుకొని బాగా కలిపేస్తున్నాను నేను. ముక్కలకి అంతా పట్టేలాగా బాగా కలిపేశాను. తర్వాత మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదా పోపు, ఆ ఆయిల్ అంతా దీంట్లో కలిపేస్తున్నాను. ఇదంతా ఇప్పుడు బాగా ఆయిల్ అంతా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలండి. చాలా చాలా ఈజీగా అయిపోతుందండి ఇది. ఎక్కువగా ఏం ఐటమ్స్ కూడా పట్టవు, టైం కూడా ఎక్కువ పట్టదు. మనకు ఆవాలు జీలకర్ర పొడి ఇన్స్టెంట్గా మనం ఎప్పుడు చేసి పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా మనం కలిపేసుకోవచ్చు. ఇది కలిపిన వెంటనే కూడా తినేయచ్చండి, ఏం పర్వాలేదు, చాలా బాగుంటుంది. అయిపోయిందండి మన టేస్టీ టేస్టీ కాకరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది 1 మంత్ వరకైనా పాడవకుండా ఉంటుందండి, అస్సలు చేదు అనేది ఉండదు. అసలు మీకు కాకరకాయ పచ్చడి అని మనం చెప్పే వరకు అసలు ఎవరికి తెలియదు అన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది ఇది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చుతుంది. ఇలాగే సేమ్ ప్రాసెస్లో మనం మునక్కాయలు కూడా పచ్చడి పెట్టుకోవచ్చండి. మునక్కాయలు కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేయాలి, మరి ఇంత డార్క్గా కాదు, కొంచెం ఫ్రై చేసి మిగతా ప్రాసెస్ అంతా సేమ్ కలిపేసుకోవచ్చు. కావాలంటే నేను ఆ రెసిపీ కూడా నేను మీకు వీడియో చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.